జై కుసుమహర అమలాంజలి ఆరు వందల నాలుగవ భాగము డిసెంబర్ పంతొమ్మిది వందల ఎనభై ఆరవ సంచిక విధానము ఒక మారు సావనంగా ఆలోచిద్దాం పుట్టింది మొదలు ఇప్పటి వరకు జరిగిన కాలంలో మనం మన జీవితాలలో ముఖ్యంగా చేసుకున్న అంశమేమిటి దానికి మనం చేసిందేమిటి సాధించిందేమిటి ఒక్కమారు వెనుతిరిగి మనకి జ్ఞాపకం ఉన్నంతలో ఆది నుంచి నేటి వరకు ఏం చేశామో దృక్పథంలోకి తెచ్చుకుందాం మన సమయం మన శరీరాలలో ఉన్న శక్తి ఈ రెండు వేటివేటికి వినియోగింపబడ్డాయి ఇప్పుడు మన ఆయుర్దాయం ఏ దశలోకి అడుగు పెడుతోంది చెయ్యి జారిపోయిన చిన్న వస్తువులను సైతం వెదికి తీసుకోగలం కానీ శాంతం మాయమైపోయిన దేనిని తీసుకోలేం మన కళ్ళ ఎదుటనే అందకుండా జారిపోయి మళ్ళీ తీసుకోవాలన్నా అందని సమయాన్ని ఎలా ఉపయోగించుకోవాలో అలా ఉపయోగించుకున్నామా లేదా అని ఒక్కమారు ఆలోచిద్దాం అంతేకాదు మన శరీరాలలో శక్తి చిన్ననాటి నుంచి ఎలా పెరిగింది ఈ శక్తిని మనం దేన్ని సాధించడానికి వినియోగించాం ఇక ఇప్పుడు ఏ దశలోకి అడుగు పెడుతున్నాం ఈ ప్రశ్నలన్నిటికీ జవాబులు జ్ఞాపకం చేసుకుంటే మనం సాధించింది ఏమిటో బాగా అర్థమవుతుంది శరీరాన్ని ప్రభుభక్తి సాధనకు ఉపయోగించుకోక మాయాధీనం చేసేస్తే ఎలా తయారవుతుందో శ్రీహరప్రభుని శ్రీవాక్యం వినండి పాలరాతితో తయారు చేసిన పాకీదొడ్డిని చూచిన వ్యక్తి కళ్ళకి ముఖానికి గుడ్డగప్పుకుంటాడు కాని బాగా శిథిలమైపోయిన దేవస్థానం అడవి వంటి చోట ఉన్నా దాన్ని చూచిన వ్యక్తి తలవంచి నమస్కరిస్తాడు దీన్ని బట్టి ఆలోచించుకుంటే శరీరాన్ని ప్రభుభక్తి సేవలకి అంకితం చేస్తే అది దేవాలయం అవుతుంది అని అవుతుంది కాబట్టి ప్రభువు చెప్పినట్లు చేయాలంటే మన శరీరాలలో గల శక్తిని మనకు గల సమయాన్ని ఏ రకంగా ఉపయోగించుకోవాలి మన చుట్టూ ఉన్న సంసారాన్ని తోసేసి సర్వం ఉన్న సమయం అంతా ఉన్న శక్తినంతా భక్తి సాధనకు వినియోగించడం అనేది పద్ధతి కాదు మనకి సంసారం ప్రభుప్రసాద రూపంలో అందింది దాన్ని ఏమాత్రం నిర్లక్ష్యం చేయకూడదు మన సొంతానికై ఎంతో పని చేసుకుంటాం దాన్ని వదిలిపెట్టనక్కర్లేదు మరి ఇన్నింటిలో దైవధ్యాస భక్తి ప్రేమలు మన హృదయాలలో నాటుకొని భగవానుడి దరికి చేరాలంటే ఎలా సాధన చేయాలి మనకున్న సమయం శక్తిని ఎలా ఏ పద్ధతిగా ఉపయోగించాలి ఈ విషయంలో మన విమతల్లి చెప్తోంది సమయం శక్తితో పన్నెండు అణాలు సంసారం కోసం అణన్నర స్వ విషయం కోసం అణాన్నర జీవన నిర్వహణ కోసం ఇంకా ఒక్క అణ మాత్రం అంతర్యామి కోసం కేటాయించాలి అని ఈ పాళ్ళు అణాల కాలం నాటివి కానీ దీన్ని బట్టి ఆలోచిస్తే సమయం శక్తి డెబ్భై ఐదు శాతం సంసారానికి ఖర్చు పెట్టవలసిందే మిగిలిన దానిలో కూడా మన సొంతానికి మన జీవిత నిర్వహణకి మూడు అణాలు వెచ్చించవలసిందే మిగిలిన అణ మాత్రం ప్రభువుకి వెచ్చించమన్నది మన విమల తల్లి ప్రభుకై కేటాయించవలసిన సమయంలో మరొక జాసకి తావు రానియకూడదు కేవలం అంటే కేవలం ప్రభునితో ఏకాంతిక సుఖానందానికై వినియోగించాలి ఈ విషయంలో విమలతలి చెబుతోంది సత్సంగం సత్ అంటే ప్రభు ప్రభునితో సాంగత్యం ప్రభు సంపర్కంలో క్షణకాలపు ఆనందం సైతం దుర్లభమైంది ధాన్యపు గింజలు నీటి సంపర్కంతో వాటి కాఠిన్యాన్ని పోగొట్టుకొని మృదువవుతాయి జీవస్వభావం కూడా జీవబుద్ధితో కర్కశమైపోతోంది ఈ సత్సంగం వల్ల దానిలో మార్పు వచ్చి శ్రేష్టమవుతుంది సరే ఇక మన విషయం ఆలోచిద్దాం మనకి ఉన్న సమయం శక్తిలో మూడు వంతులు సంసార విధి నిర్వహణకు ఉపయోగించి తీరాలి ఇక స్వ అనే విషయానికి సమయం కూడా అమ్మ కేటాయించింది మన జీవన నిర్వహణకు కూడా వేరుగా సమయం కేటాయించింది మనకొక సందేహం ఇందులో కలగవచ్చు సంసారానికి కేటాయించిన సమయంలో మనం లేమా మనం సంసారంలో ఒకరం కామా అని కానీ మనం సంసారంలో ఒకరం కాము అనే అనుకోవాలి ఎందుకంటే మనకి సంసారాన్ని విధి నిర్వహణగా ఒక నౌకరీలాగా చేసుకోమని ప్రభు ఇచ్చాడు కానీ సంసారంలో లీనమైపోయి మన అస్తిత్వాన్ని సైతం కోల్పోమని ఇవ్వలేదు మన ధ్యాస మన ధోరణి సంసారంలో కలిసి లీనమైపోయిన ధోరణిలో సాగకూడదు అందుకోసమే అమ్మ స్వా అనే విషయానికి జీవన నిర్వహణకి సైతం వేర్వేరుగా సమయం కేటాయించింది మన అత్యవసరాలకి కాక ఇంకా లోతుకుపోయి మన సొంతానికి ఎంత సమయం వినియోగించుకోవాలో తెలియజేసింది ఇంకా మిగిలిన సమయంలో అన్నింటినీ వదిలించుకొని పరిపూర్ణంగా ప్రభునితో ఏకాంతపు ఆనందాన్ని అనుభవించటానికి ఉపయోగించాలి ఇక అక్కడ మరొక భావానికి తావు రాకూడదు అందులో ఒక నిమిషం ఒక సెకను కూడా తగ్గకూడదు సరే ఈ ఏకాంతిక ఆనందం విషయంలో అమ్మ ఏం చెప్పిందంటే ఏకాంతంలో ప్రభుని స్ఫురణలు మననం చేసుకోవడం ప్రభుపరమైన భావాలు పాటలు ఒక్కొక్క పదాన్ని మనం చేసుకుంటూ ఉంటే సమయం సార్థకమవుతుంది అప్పుడు అది మంచి పరిణామం తీసుకువస్తుంది అంటే మన హృదయాలకి మృదుత్వం వస్తుంది ఆ ప్రభుని లీలలు ఆ గుణగణాలు తలుచుకుంటూ ఉంటే కన్నీరు దానంతట అదే వస్తుంది ఇది నిత్యం జరిగి తీరాలి మళ్ళీ క్రమంగా సాంసారిక బాధ్యతలు నిర్వహించాలి మన బాధ్యతలు నిర్వహించుకోవాలి ప్రభుని సాంగత్యంలో గడపాలి ఎలాంటిదంటే ఒక గృహిణి తన సంసార బాధ్యతలని చేస్తూ తన పనులన్నీ చేస్తూ భర్తకై కొంతకాలం కేటాయించినట్లే క్రమక్రమంగా సాంసారిక బాధ్యతలు సడలిపోయి మనల నుండి విడిపించుకుపోయాయా మళ్లీ లంపటంలోనే చిక్కుకుపోవాలనే పెనుగులాడకుండా ప్రభుని తలపలలో మైమరిచిపోతూ ఉండాలి చివరికి ముసలి వయస్సులో భార్యాభర్తలు అలా ఒకరినొకరు చూచుకుంటూ బ్రతుకుతారు అలా మనం ప్రభుభావంలోనే లీనమైపోతూ ఉండాలి ఇప్పుడు మనం చేయవలసింది మరొక ఆలోచన లేకుండా ఒక ఉద్యోగిల సాంసారిక విధులని నిర్వహించడం ఇందులో నిమిషాలు సెకండ్లకు సైతం వృధా కాలక్షేపాలతో వ్యయం కానియకుండా కటికి పిసినారి వాణిలా ప్రోగు చేసి ఆ రోజు ప్రభునితో గడుపుకునే సమయం కోసం సర్దుబాటు చేయడం ఆ కాసేపి ప్రభునితో ఆనందంలో మునిగిపోవడం ఇంకా లోతుకుపోయి చెప్పాలంటే విమల తల్లి సమయం శక్తిని ఎలా ఏ ఏ పాళ్లలో విభజించాలో అలా ఆచరించడానికి నోరు ఆపకుండా నామస్మరణ ప్రతిక్షణం చెయ్యాలి ఈ నామస్మరణ పై విధానాన్ని అనుసరించడానికి చాలా చక్కగా తోడ్పడుతుంది ఇలా కాక మరొక విధానం లేనేలేదు ఎందుకంటే నామస్మరణ ఆగితే ఏదో తలంపు మనస్సులో జరబడి తీరుతుంది కాళ్ళు చేతులు చకచక పనిచేయడం తగ్గిపోతుంది ఆలోచనల ప్రవాహం శరీరపు గతిని మందం చేసేస్తుంది ఏదో నీరసంగా తిరుగుతూ పనులు జరిపితే ఒక్క నిమిషంలో జరిగే పనికే అరగంట పడుతుంది నామస్మరణ బాగా జోరుగా జరిగిందా మరొక ఆలోచనలకు తావురాక శరీరం చకచక పనులను పూర్తి చేసేస్తుంది ప్రభువుకై వెచ్చించే సమయం హాయిగా మిగులుతుంది నౌకరి నుండి ఇంటికి వచ్చిన వ్యక్తి దుస్తులు సైతం తీసివేసి ఇంట్లోని బట్టలతో హాయిగా కూర్చొని ఆనందంగా గడిపినట్లే మన సాంసారిక కర్తవ్యాలు పూర్తి చేసుకున్న తక్షణమే మన సొంతం అయిన ప్రభునితో భావానందంలో మునిగిపోయామా మనకెంత బరువో తగ్గి తేలికపడిపోతాం సంసారాన్ని అంటిపెట్టుకుని ఉన్న ప్రభుని అవుతాం ప్రభునికి ప్రియులమవుతాం చూడండి అమ్మ విమల తల్లి ఎంత చక్కని బాట చూపిందో మన జీవితాలు గమ్యానికి చేరడానికి బాట కావాలి అమ్మ చూపిన ఈ బాటని ఆదర్శంగా చేసుకుందాం శ్రీహరప్రభు చెప్తున్నాడు ఎన్నో మార్లు ఈ మృత్యులోకానికి వచ్చాం జీవితోద్దేశాన్ని మర్చిపోయాం ఈ మారు ఇటువంటి పొరపాటు చేయకూడదు అని ప్రభుని ఈ మాటలని ఆదర్శం చేసుకుందాం విమలతల్లి తన జీవితంలో ఎన్ని మలుపులు వచ్చినా ప్రభునితో ప్రభుభావానందంతో ప్రభు భావైశ్వర్యంతో మహాభాగ్యవంతురాలైంది ఈ భూమి మీదకు వచ్చిన ఉద్దేశ్యం లక్ష్యం సాధించుకొని ప్రభుని దరికి చేరింది మనం కూడా అమ్మ చూపిన బాటని కళ్ళ ఎదుట నిలిపి ఆ దారి వెంట పోతూ గమ్యానికి చేరుకుందాం ప్రతి విషయంలో మానసిక ధైర్యం ఇవ్వమని ప్రభుని వేడుకుంటూ హాయిగా గమ్యానికి చేరి తీరుదాం जय श्री कुसुमरनाथ की जय जय कुसुम